కానీ వల్ల అది ఎవరికి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు కొరకు లంచాలు ఇచ్చారని కదా. నిజమే అందులో ఆ అభియోగంలో గౌతమ్ అదానీ పర్సనల్గా ఇదంతా మానిటర్ చేశారు. వాళ్ళ మధ్య ఫోన్ సంభాషణలు, ఎక్స్చేంజు, ఆ డబ్బు ఎలా ఎట్లా ఏ రూపంలో ఇవ్వాలని మొత్తం సాగర్ అదానీ మొబైల్ ఫోన్లకి కూడా డేటా లాగారు. ఇదంతా నిజమే, కానీ మరి అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్న సంగతి సాక్షి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ గురించి ఈనాడు జ్యోతి మాట్లాడదు, అదానీ గురించి ఎవరు మాట్లాడరు. అదానీ జగన్ అవినీతి అన్నప్పుడు అదానీ మీద కేసు అన్న సంగతి బయట, అదానీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది కదా. మరి అదానీ సంగతి తేల్చండి అని ఎందుకు అన్నారు? అదానీ సంగతి తేల్చండి అని ఒక ఎడిటోర్ రాయండి, నేను ఐ విల్ అప్రిషియేట్ దెమ్. అంటే ఇందులో కూడా రాజకీయాలు, అవినీతిలో కూడా మనవాడాలు, మనవాడు కాదు అని డిఫరెన్షియేషన్ ఉండొచ్చా చెప్పండి. సో నాలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ అదానీ పైన కేసు పెట్టండి, అదానీ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు 30 రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డి లోపలేయండి. కానీ గౌతమ్ అదానీని వదిలేయాలని మీరు ఏ ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాడు. కానీ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటే కావాలా లేదా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలా కావాలి? అందుకే ఆమె చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఆరోపించబడుతున్న ఈ అవినీతి మందం పైన మీరు విచారణకు ఆదేశించండి. అమెరికా విచారణ అమెరికా జరుగుతుంది, భారతదేశం మోడీ ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించమని చెప్పండి. మోడీ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి మోడీ ప్రభుత్వాన్ని, అయ్యా గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, మీకు ఛత్తీస్గఢ్, వీళ్ళు ఎక్కడ విచిత్రమైన తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు జగన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒరిస్సాలో బిజూ జనతాదళ్ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన, వీళ్ళ పైన ఎందుకు విచారణకు ఆదేశించండి మోడీ ప్రభుత్వం? వీళ్ళు టీడీపీ అడగాలి కదా, మోడీని అడగాలి కదా, టీడీపీ అనుకూలంగా మాట్లాడే ఎవరైనా. సో వీళ్ళు అడగాలి కదా మోడీ, అయ్యా నరేంద్ర మోడీ గారు గౌతమ్ అదానీ మా జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్లు ఇచ్చిండో సంగతి తేల్చండి అని అడగాలి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు సిబిఐడి ఎందుకు కామంగా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు ఎందుకు కామంగా ఉంటాయి? అంటే ఇందులో మీకు కావాల్సిన పార్టీ తీసుకుంటా అంటే నడుతుంది అట్లా, ఈ ప్యాకేజ్గా ఉన్నది కదా అది. అందుకని అక్కడ అభియోగంలో గౌతమ్ అదానీ పేరు నెంబర్ 1 కదా. గౌతమ్ అదానీ అవినీతి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ కాపాడి జగన్మోహన్ రెడ్డి ఎలా లోపల ఎత్తున్నా చెప్పండి, ఏ రకంగా చేయగలరు? లంచాలు ఇచ్చిన వాడిని పట్టుకుంటా దొరకడా? అందుకే మీరు అమెరికా కోర్టులో లంచాలు ఇచ్చిన వాడి మీద కదా ఫస్ట్ కేసు, వాళ్ళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. ఎందుకంటే ఫారిన్ అమెరికా జగన్ మీద కేసు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టలేదు అంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బ్యాంక్స్ ఇన్వెస్టర్లతో లింక్ అయి ఉన్నవారు. ఇప్పుడు ఈ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి, అజూర్ పవర్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి జాయింట్గా ఈ అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ. అమెరికా ఎందుకు రంగంలో దిగింది? అమెరికన్ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది. అమెరికా లేకపోతే భారతదేశ పౌరుడైన గౌతమ్ అదానీ పైన అమెరికా ఎట్లా కేసు పెడుతుంది? జగన్మోహన్ రెడ్డి పైన అమెరికా కేసు పెట్టమని అది అడగగలమా మనం? అమెరికా చట్టాలు అంగీకరిస్తే అవి రాస్తున్నారు ఎఫ్బిఐ జగన్ అరెస్ట్ చేస్తుందని. జగన్ అరెస్ట్ చేయాలంటే సిబిఐడి కేసులు పెట్టాలి, ఎఫ్బిఐ ఎట్లా పెడుతుంది? ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీకు అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ లేదు. అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్టర్లతో లింక్ ఉన్నది అదానికి. అదే ఆ లింక్ ఉన్నది కనుకనే ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది. ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమలు కావాలి అంటే అమెరికన్ బ్యాంకులు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ ఉండాలి. మీకు జగన్మోహన్ రెడ్డికి అమెరికన్ స్టాక్ మార్కెట్తో లింక్ లేదు. వీళ్ళు కావాలంటే వీళ్ళు అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ సిబిఐడి విచారణ జరిపితేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుతుంది. మరి సిబిఐడి విచారణ జరపమని మోడీని అడగండి, మరి మోడీ జరుపుతారా చూద్దాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వనండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిమాండ్ చేయండి అదానీ ఈ వ్యవహారం పైన జేపీ చేయమని, జనసేన ఎంపీలు డిమాండ్ చేయమండి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ డిమాండ్ ఉండాలి కదా మోడీ ప్రభుత్వాన్ని అదానీ జగన్మోహన్ రెడ్డి డీల్ పైన. మీరు అదానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన ఈ అవినీతి వ్యవహారం పైన, 2000 కోట్లకు పైగా అవినీతి పైన మీరు సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిపించండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి. ఈలోగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణ జరిపించండి, సిబిసిఐడి విచారణకు ఆదేశించండి, యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకు ఆదేశించండి.
ఐ బి వెరీ హ్యాపీ. ఇలా మట్టిగా మీరు మనం పైపైన మాట్లాడుతూ లాభం కదా. జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలి అనే మీకు నిజాయితీ ఉంటే ఐ విల్ అప్రిషియేట్ ఇట్. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలంటే సిబిఐడి కేసులు వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలి, మీరు సిబిసిఐడి కేసులు వేయాలి. కానీ ఆ బంధం అదానితో అక్కడే ఫెవికాల్ బంధం ఉంటుంది. అందుకే నా అనుమానం, నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను, లేకపోతే మంచిదే. మీరు అదానీ ముట్టుకోలేరు కనుక జగన్ వదిలేస్తారని నా భయం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది కదా సార్ మోదీ అదానీ బంధం అని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు ఈ అగ్రిమెంట్ అయ్యే